ఏనుగులు ఇప్పుడు చిత్తూరు జిల్లాలో అది ఏనుగుల సమస్య కూడా ఉందండి. ఏనుగు వచ్చేసి అది మస్తు పీరియడ్లో ఉండడం వల్ల, ఈ మేటింగ్ సీజన్లో కావడం వల్ల అది ఒక విలేజ్లోకి కంప్లీట్లీ నాన్ ట్రెడిషనల్ ఏరియా, అంటే అసలు ఆ ప్రాంతంలో ఏనుగులు వస్తాయనేది కూడా మేము కూడా ఎప్పుడు ఊహించము, ఆ గ్రామస్తులు కూడా ఊహించరు. పాపం అది చాలా దురదృష్టకర సంఘటన. పొలంలో ఇద్దరు వైఫ్ హస్బెండ్ పనిచేసుకుంటున్నప్పుడు సడన్గా ఆ గ్రామంలోకి ఎంటర్ అయ్యి వారిద్దరిని చంపడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. తర్వాత ఒక ఆవు దూడను కూడా చంపడం జరిగింది ఏనుగు. తర్వాత అదేవిధంగా ఆ తదుపరి దినం తమిళనాడులోకి ఎంటర్ అయ్యి తమిళనాడులో ఒక లేడీని చంపడం జరిగింది, అక్కడ ఒక మేకను చంపడం జరిగింది. అయిన తర్వాత మేము గౌరవ అటవీ శాఖ మంత్రి వెళ్ళినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అనుమతితో, వారి ఆదేశాల మేరకు మధుసూదన్ రెడ్డి గారి అనుమతితో మేము దాన్ని ట్రాంక్లైజ్ చేసి ఆ ఎలిఫెంట్ను కూడా మస్తు పీరియడ్లో ఈ మనుషులందరినీ చంపుతూ రోగ్ ఎలిఫెంట్ లాగా తయారైనటువంటి దాన్ని, ఎందుకంటే మేము ట్రాంక్లైజ్ చేసేటప్పుడు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవడం జరిగింది. ఇంక ఎటువంటి ఫర్దర్ క్యాజువాలిటీ లేకుండా దాన్ని ట్రాంక్లైజ్ చేసి మేము తీసుకొచ్చి జూలో క్రాల్లో పెట్టడం జరిగిందండి. దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాం, హెల్త్ ఈజ్ ఓకే, యానిమల్ ఈజ్ సేవ్డ్ అండి. లేకపోతే దాన్ని ఎక్కడ ఏ విధంగా అవుతుందనేది చాలా, ట్రాంక్లైజ్ చేసేటప్పుడు కూడా రకరకాల సమస్యలను ఫేస్ చేసి అల్టిమేట్గా సక్సెస్ అయ్యి తీసుకొచ్చి జూలో పెట్టడం జరిగిందండి.